हैदराबाद साइबर नेरगालु मरोसारी रेच्चिपोयारु आर्मी अधिकारुल पेरुतो स्कानिंग यंत्रालु कावालंटू फार्मा कंपनी की टोकरा पेट्टारु। आर्मी रूल्स प्रकार मुंदुगा कोंत डब्बु डिपॉजिट चेयालनि नम्मबलికారు। फार्मा कंपनी बलहीनतनु आसरागा चेसुकोनि विडतल वारीगा 25 लक्षल रूपायलु दंडुकुन्नारु। आ डब्बु तमकु रालेदनि मल्ली पंपाली अनडंतो कंपनी प्रतिनिधुलकु अनुमानं वच्चिंदि। तामु मोसपोयानि ग्रहिंचि सबिक्रम पोलीसुकु फिर्यादु चेशारु। हैदराबाद निवास उंटुन्न ఒక ప్రభుత్వ ఉద్యోగి సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కాడు। అందమని యువతి ఫోన్ చేయగానే ఆ ఉద్యోగి ఏమనుకున్నాడో ఏమో మాటలు కలిపాడు। అది ఆసరాగా తీసుకున్న యువతి ప్రేమ పేరుతో మాయ మాటలు చెప్పింది। అలా ఏర్పడిన స్నేహం కాస్త వీడియో కాల్స్ వరకు వెళ్ళింది। ఆ తర్వాత ఇదే అదనగా భావించిన యువతి ఉద్యోగిని తన దైన బంధాలు బోల్తా కొట్టించింది। న్యూడ్ వీడియో కాస్ట్ చేసి రికార్డ్ చేసి ఆ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పెడతానని బ్లాక్‌మెయిల్ చేసి 5 లక్షల రూపాయలు కాజేసింది। ఇంకా డబ్బులు డిమాండ్ చేయడంతో బాధిత ఉద్యోగి సైబర్ క్రైమ్ పోలీసుకు ఫిర్యాదు చేశాడు। ఈ రెండు ఘటనలపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సైబర్ క్రైమ్ ఏసీపీ ప్రసాద్ తెలిపారు। అంటే ఇది మొత్తం ప్రాజెక్ట్ కారణం అంటూ ఇక్కడ ఒక కంపెనీని మోసం చేసిన కేసు ఒకటి రిపోర్ట్ అయ్యింది। ఇందులో ఏంటంటే మనకి వీళ్ళు ఎక్స్‌రే వ్యూ స్కానర్స్ అమ్ముతారు। ఆ వీళ్ళదంతా ఏంటంటే గూగుల్ లో అడ్వర్టైజ్మెంట్ చేశారు। ఈ గూగుల్ లో వీళ్ళ ఫోన్ నంబర్ లాగ్ తీసుకొని కాల్ చేసి మేము ఆర్మీ నుంచి కాల్ చేస్తున్నాం మంజిత్ సింగ్ నా పేరు అని చెప్పి ఇంటర్వ్యూ చేసుకొని మంజిత్ దీపక్ అని చెప్పి ఇద్దరు వ్యక్తులు కాల్స్ చేసి తర్వాత ఈ ఎక్స్‌రే వ్యూ స్కానర్స్ కావాలని అడిగారు। వీళ్ళు సప్లై చేయడానికి ఒప్పుకున్నారు। ఒప్పుకున్న తర్వాత మా ఆర్మీ సిస్టం ప్రకారం నేను గనుక మీకు 100 రూపాయలు పంపించాలంటే మీరు ముందు నాకు 100 పంపిస్తే అది డబుల్ అయ్యేస్తుంది 200 వస్తుంది। అట్లా మీరు ఒక 5 రూపాయస్ మా అకౌంట్ కు పంపించండి అంటే ఇల్లు ముందు 5 రూపాయస్ పంపించారు। 5 రూపాయస్ పంపిస్తే 10 రూపాయస్ రిటర్న్ వచ్చింది। ఆ తర్వాత ఇట్లా ఉంటుంది మా ఆర్మీ పేమెంట్ సిస్టం। కాబట్టి మా ముందు బెనిఫిషియరీగా యాడ్ చేయండి అంటే వాళ్ళ అకౌంట్ ని వీళ్ళ దాంట్లో బెనిఫిషియరీగా యాడ్ చేశారు। యాడ్ చేసిన తర్వాత మీరు ముందు 25 లక్షస్ మాకు డిపాజిట్ చేయాలి। డిపాజిట్ చేస్తే ఇదంతా 3 అవర్స్ లోపు రిఫండ్ అయిపోద్ది। 3 అవర్స్ తర్వాత మీకు మీ డబ్బులు మీకు వచ్చేస్తాయి। ఈ లోపు మీ అమౌంట్ మాకు వస్తేనే మా ఇక్కడ నుంచి ఆర్మీ పేమెంట్ చేయించాల్సి కుదురుద్ది। కాబట్టి మీరు ముందు వేయండి। చేసిన తర్వాత మేము ఈ ఎక్స్‌రే స్కానర్స్ కి ఎంత అమౌంట్ అవుతుందో అది మొత్తం ట్రాన్స్‌ఫర్ చేసేస్తాం। అంటే ఇది మొత్తం 25 లక్షస్ అవుతుంది అన్నమాట అని చెప్పేసి ఈ 25 లక్షస్ ఇల్లు ముందు డిపాజిట్ చేయించు। హర్యానాలోని భివాండిలో భజరంగదర్ కార్యకర్తలు ఇద్దరు ముస్లిం యువకులను హత్య చేశారని ఆరోపణలపై ఏఎంఐ చీఫ్ అసదుద్దీన్ వవసి స్పందించారు। బీజేపీ గో రక్షకులను కాపాడుతూ